பாய முடியுமா హైదరాబాద్లోని ఆర్టిలరీ సెంటర్ను స్థాపించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్ ఆర్మీ దక్షిణ భారత్ మోటార్ సైకిల్ యాత్రను నిర్వహిస్తోంది. 19 మంది బృందంగా ఈ యాత్ర సాగుతుందని అధికారులు చెబుతున్నారు. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్ దగ్గర డైమండ్ జూబ్లీ వేడుకలు నిర్వహించి మోటార్ సైకిల్ యాత్ర ఫ్లాగింగ్ ఆఫ్ సెరమనీని నిర్వహించారు అధికారులు. పదమూడు రోజుల పాటు 3000 కిలోమీటర్ల పాటు సాగే ఈ యాత్రలో వార్ వెటరన్స్ వీర నారీలను కలవడమే కాకుండా స్థానిక ప్రజలకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామని ఆర్మీ అధికారులు వివరించారు. ఆర్టిలరీ సెంటర్ అనేది ఒక ఇండియన్ ఆర్మీలో ఒక ఆర్మ్కి అనేది సంబంధించింది. ఇక ఆర్టిలరీ సెంటర్లో మన తెలుగులో మాట్లాడగలంటే ఆర్టిలరీ అంటే ఫిరంగులు, అది మనందరికీ తెలుసు. ఫిరంగులు అంటే తోప్స్ అవన్నీ ఉంటాయి. సో మన ఆర్మీలో ఇప్పుడు క్యానన్స్ కాకుండా గన్స్ అనేవి వస్తాయి. మీరు అందరూ వినే ఉంటారు బోఫోర్ట్స్ అని చెప్పి, పృథ్వీ అగ్ని మిజైల్స్, ఇవన్నీ కలిపి ఒక ఆర్మ్ కిందకి వస్తుంది అన్నమాట. దాన్ని మనం ఇంగ్లీష్లో ఆర్టిలరీ, తెలుగులో ఫిరంగులు అంటాం అన్నమాట. సో 1962లో హైదరాబాద్లో ఇలా ఒక ఇలాంటి గన్స్ని ట్రైన్ చేయడానికి మనుషుల కోసం, సోల్జర్స్ కోసం ఒక ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్ని స్థాపించబడింది. 1962 నుంచి 2022 వరకు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు వజ్రోత్సవం జరుపుకుంటున్నాం అన్నమాట. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హీరో మోటార్స్ సహకారంతో హైదరాబాద్ ఆర్టిలరీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ దక్షిణ భారత్ మోటార్ సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నారు. యువతకు అగ్నిపథ్ స్కీమ్ మీద అవగాహన కల్పిస్తూ ఇండియన్ ఆర్మీలో చేరడానికి ప్రోత్సహించేందుకు ఈ యాత్ర ఉపయోగపడుతుందని అధికారులు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఇండియా ఆర్మీ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే మనకి ఇక్కడ పిల్లలకు కానీ యువతకు కానీ ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్, ప్రేమ ఉంది. వాళ్ళకి ఈ ఆర్మీలో రావడం ఎలాగో కొంచెం సరిగ్గా తెలియదు కాబట్టి మేము ఆర్మీలో ఏ విధాలుగా మనం జాయిన్ అవ్వచ్చు, ఎలా మనం ముందుకెళ్ళచ్చు, ఇలా ఏ పై ఎంత క్వాలిఫికేషన్ దేనికి కావాలి అని చెప్పి ఒక అవగాహన ఇవ్వడం కోసం మేము ఇది మోటార్ సైకిల్ దక్షిణ భారత్ మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ తీసుకెళ్తున్నాం అన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్య మనం చూసేదంటే ప్రతిరోజు ఎక్కడ చూసినా మనకి రోడ్ యాక్సిడెంట్లు చాలామంది నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ కేర్లెస్నెస్ వల్ల వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, జీవితాల మీద తెచ్చుకుంటున్నారు. సో దాన్ని మనం అరిగట్టడం కోసం మిగతావన్నీ మనం చేయలేము కానీ మన చేతిలో ఉన్నది నిర్లక్ష్యాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనం మన జీవితాన్ని ముందుకు, మన ఫ్యామిలీకి కానీ మన దేశానికి కానీ మన ఈ విలువైన జీవితం ఉపయోగపడుతుంది మన సమాజానికి. అందుకోసం అంటే మీ ఎక్స్పెడిషన్ తీసుకెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ మోటార్ సైకిల్ యాత్ర అనంతపూర్, బెంగళూరు, సేలం, మదురై, ధనుష్కోడి, తిరుచిరాపల్లి, పుదుచ్చేరి, చెన్నై, శ్రీహరికోట, సూర్యలంక మీదుగా సాగి 5 నవంబర్ 2022 నాటికి తిరిగి హైదరాబాద్ చేరుకోవడంతో ముగుస్తుంది.